ఈరోజు దేవుని వాక్యము గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మన హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును ఆయన మనలను స్థిరపరచును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువగు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని సహోదరి సహోదరులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూడ్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తునామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడలా మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని ప్రిలారా అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మనము స్వస్థబుద్ధి గల వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండవలసిన వారమై ఉన్నాము యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనిను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మిల్కీ సెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాను సహోదరి సహోదరులారా ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడునూ మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడునూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము శ్రమయందు ఓర్పుగల వారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుటకు సహాయము చేయండి నీ వాసించిన రీతిగా ఈ లోకములో జీవిస్తూ నీ నామమునకు మహిమకరముగా జీవించుటకు కృపచూపమని ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్